Hello friends, good business ideas in Telugu YouTube channel swagatham. Friends, mana channel dwara enno kotta kotta vyaparalu mee andariki telichestu vastunnanu. Ee roju kuda sari kotta vyaparanni meeku telichebothunnanu. Friends, oka vyakti 10th class daaka chadivi edaina oka sontha vyaparam pettukovalante ఎలాంటి ఆలోచన చేయాలి, అలాగే ఇంటర్మీడియట్ దాకా చదివి ఒక వ్యక్తి సొంతంగా తన కాలం మీద తను నిలబడి మంచి బిజినెస్లో రాణించాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఏం వ్యాపారం చేయాలని ఆలోచిస్తూ ఉంటారు. ఒక 10th ఎంటర్ అయినా అంటే ఏ క్వాలిఫికేషన్ ఉన్న వ్యక్తి అయినా కానీ తను సొంతంగా వ్యాపారం చేయాలంటే ఇప్పుడున్న విధానంలో ఏ వ్యాపారం బాగుంటుంది అని ఆలోచన చేస్తూ ఉంటాడు. అలాంటి వారందరి కోసం ఈరోజు నేను ఒక అద్భుతమైన వ్యాపారానికి సమాచారం చెప్తున్నాను. ఈరోజు చాలామందికి మెడికల్ ఫీల్డ్ ఏరియా ఉంటుంది, మెడికల్ షాప్ చూసే ఉంటారు, ఎందుకంటే మనం ఏదో ఒక సందర్భంలో ముందరకు వెళ్తూ ఉంటాం మెడికల్ షాప్కి. ఈ మెడికల్ షాప్ వ్యాపారాన్ని ఎలా చేయాలి, ఎక్కడ చేయాలి, ఏ విధంగా చేస్తే దానికి ఆదాయం వస్తుంది అనే విషయాలు వివరంగా మాట్లాడుకుందాం, ప్రయత్నం చేద్దాం. ఈరోజు మెడికల్ షాపు వ్యాపారాన్ని చెయ్యాలి అనే ఆలోచన వచ్చి రాగానే మనం ఫస్ట్గా చేయాల్సింది, క్వాలిఫికేషన్ ఏదైనా ఉండొచ్చు మీకు, మనం ఫస్ట్గా చేయాల్సింది ఆ మెడికల్ షాపులో వర్క్ చేయడం. మీరు ఎక్కడైనా కానీ మెడికల్ షాపులో కనీసం తక్కువలో తక్కువగా 1 సంవత్సరం పైన పనిచేయాల్సి ఉంటుంది, లేదా అవకాశం ఉంటే 2 సంవత్సరాలు పూర్తిగా పనిచేయండి. ఇక్కడ మనకు క్వాలిఫికేషన్ ఏదన్నా కానీ మెడికల్లో వర్క్ ముందు తెలిసి ఉండాలి మనకు. ఈ వర్క్ తెలిసి తెలవడం వల్ల మనం వ్యాపారం చేయగలం. ఇప్పుడు ఎన్నో కార్పొరేట్ శక్తులు మార్కెట్లో దూసుకెళ్తూ ఉన్నాయి. పెద్ద పెద్ద టౌన్స్లో 20% ఆఫర్ అని 25% ఆఫర్ అని పెద్ద పెద్ద షాపులు మెడికల్ షాపులు పెడుతూ ఉన్నారు. మరి ఇలాంటి పోటీ యుగంలో కూడా అది ఈ రంగంలో ఆదాయం వస్తుందని మనందరికీ డౌట్ రావచ్చు. ఎంత మార్కెట్లో ఎంత పోటీ ఉన్నా, ఎన్ని ఆన్లైన్ వెబ్సైట్ల ద్వారా ఈ మెడికల్ అవుతున్నా, ఏం జరుగుతున్నా కూడా, అలాగే ఒక డాక్టర్ సపోర్ట్ లేకుండా కూడా మార్కెట్లో ఈ మెడికల్ వ్యాపారం జరిగే ప్లేసులు ఉన్నాయి. వాటిని మండల కేంద్రాలు, అలాగే చిన్న చిన్న గ్రామాలు, అలాగే నియోజకవర్గాలు. ఈ స్థాయిలో పెద్ద పెద్ద కార్పొరేటు మెడికల్ షాపులు ఉండవు, అలాగే పెద్ద పెద్ద కార్పొరేటులు చక్కడ వ్యాపారం చేయలేరు. అలాగే మీరు మండల కేంద్రాలను సెలెక్ట్ చేసుకుంటే ఈరోజు ఒక నియోజకవర్గానికి 4 మండల కేంద్రాలు ఉంటాయి, అలాగే నీ ఒక జిల్లాలో చాలా నియోజకవర్గాలు 7 నియోజకవర్గాలు దాకా ఉంటాయి, ఎన్ని మండలాల్లో వ్యాపారం ఉంటుంది. మీరు కాకపోతే ఈ ఫీల్డ్లో రాణించాలనుకునే వ్యక్తులు ఎవరి దగ్గరనో వర్క్ చేస్తూ ఏదో మన ఉద్యోగం చేసే బదులుగా మీ కాలం మీద మీరు నిలబడుతూ ఒక అద్భుతమైన ఆదాయాన్ని సంపాదించే అవకాశం ఉంది. ఈ మెడికల్ ఫీల్డ్ అనేది మీరు ఒక ఈ వర్క్ మొత్తం నేర్చుకున్న తర్వాత ఒక మండల కేంద్రం ఏదైనా కానీ సెలెక్ట్ చేసుకొని అక్కడ వ్యాపారాన్ని కానీ మీరు ప్రారంభించగలిగితే మంచి ఆదాయం ఉంటుంది, అలాగే ఎటువంటి పోటీ అనేది ఉండదు. ఈరోజు మండలాల్లో మీరు గమనించండి, చాలామంది ఈ చిల్లర కొట్లలో ఈ మెడికల్ అవుతూ ఉంటారు. అలాగే గ్రామాల్లో కూడా మీరు చూడండి, చిల్లర కొట్లోనే మెడికల్ అవుతుంటారు, చిన్న చిన్న అవసరాలకు ఉపయోగపడే. లేని పక్షంలో అక్కడ ఉండే ఆర్ఎంపీ డాక్టర్ మీద ఆధారపడుతుంటారు. ఆర్ఎంపీ డాక్టరు అతని దగ్గరే మందులు ఉంటాయి, ఎవరికి అవసరం వచ్చినా అతని దగ్గరికి వెళ్ళి అది ఏ ఊర్లో పక్క ఊర్లో ఉండి ఆ ఊర్లో ఉండి ఆ మండలం మొత్తం 1, 4, 3 ఇద్దరు ఆర్ఎంపీ డాక్టర్లు ఉంటారు, వాళ్ళ దగ్గరికి వెళ్ళి మందులు తెచ్చుకోవాల్సి వస్తుంటుంది. ఈ తరుణంలో ఆర్ఎంపీ డాక్టర్కి కూడా మందులు కొనుక్కోవాలని ఆయన ఉండే ఒకే ఒక అవకాశం ఏంటంటే దగ్గరలో ఉన్న టవర్కి వెళ్ళి మెడికల్ షాప్ నుంచి మందులు తెచ్చుకుంటాడు. ఈ ఇలాంటి సిచ్యువేషన్లో మనము కానీ ఈ మెడికల్ సంబంధించిన కొంత ఫీల్డ్ వర్క్ కానీ నేర్చుకోవాలి, ఎందుకంటే ఈ ప్రాక్టికల్ వర్క్ అంటారు దీన్ని. ఇక్కడ థియరీ అనేది మనకు అవసరం ఉంటుంది, ప్రాక్టికల్ వర్క్ కానీ మనకు తెలిసి ఉంటే ఇక్కడ ఈ మెడికల్ షాప్లో వర్క్ చేయడం వల్ల మనకు ప్రాక్టికల్ వర్క్ బాగా అలవాటు అవుతుంది. ఆ తర్వాత ఈజీగా మనం ఈ మెడికల్లో రీడ్ చేయగలుగుతాం, ఎందుకంటే మెడికల్ షాప్ ఎక్కడ పెట్టినా కూడా మనం ఈజీగా దాన్ని ఫాలో అవుతాం, అసలు ఆ వర్క్ మొత్తం మనకు అర్థమైపోతుంది. మరి ఇది ఎంత అద్భుతంగా ఉందో ఒకసారి ఆలోచించండి. నేను చెప్తే అనిపించినట్టుకున్నా ఒక్కసారి మీరు నేను చెప్పిందని లోతుగా స్టడీ చేయండి, అసలు ఎంత అద్భుతంగా ఉంది ఈ వ్యాపారం, ఈ ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ ఉండే వ్యక్తికి ఎలా ఉంటుంది. 1 సంవత్సరం 2 సంవత్సరాలు మీరు మెడికల్ షాప్లో పనిచేయడం వల్ల అక్కడ నుంచి శాలరీ వస్తుంది, అలాగే మీ అనుభవం కూడా వస్తుంది. శాలరీతో పాటు ఆ ఫీల్డ్లో అనుభవం రావడం మామూలు విషయం కాదు. సో అలా తెలిసి తెలియకుండా మెడికల్ షాప్ పెట్టేవారు ఈ విధంగా ఉండడం వల్ల ఒక వ్యక్తి దగ్గర మీ దగ్గర వర్క్ చేయించుకుంటూ మీరు రన్ చేసుకోవచ్చు, లేకపోతే మీరు ఒక్కరినే ఏ వ్యక్తి మీద ఆధారపడకుండా మీరు మండల కేంద్రంలో మీరే వ్యాపారం చేసుకోవచ్చు. ఇక్కడ మనకు మండల కేంద్రంలో ఆదాయం ఎలా ఉంటుందో సార్ చూడండి, ఈ టౌన్లలో అయితే 20% 50% వరకు ఆఫర్ ఇస్తుంటారు మందులు, కదా టౌన్ మండల కేంద్రాలలో అలాంటి అవకాశం ఉండదు, ఎందుకంటే అన్ని అన్ని మందులు వాళ్ళు కొంటారు కాబట్టి తక్కువ అవసరం ఉంటుంది, కాబట్టి అది ఎక్కువ ఆదాయం ఉంటుంది. ఈ విధంగా మీరు ఈ ఫీల్డ్ నేర్చుకోండి ఫ్రెండ్స్. ఈ ఫీల్డ్ ఇప్పుడిప్పుడు యువత చాలామంది అందిపుచ్చుకుంటున్నారు, ఇంతకుముందు పరిగెడుతున్నారు లేని కాదంటే ఉద్యోగం చేయాలా 5,000 లేదా 10,000 7,000 ఇలా ఒక రకాల పని చేయాలని అట్లా ప్రయత్నం చేస్తున్నారు. దానితో పోలిస్తే మీ సొంత వ్యాపారం మీరు మాత్రం మీరు చేయగలుగుతారు, మీకు మీ దాని హక్కులు ఉంటాయి, మీరు ఎప్పుడు రావాలి ఎప్పుడు వ్యాపారం చేసుకోవాలి మీకంటూ ఫ్రీడమ్ ఉంటుంది. ఈ విధంగా మీరు ముందుకెళ్ళే ప్రయత్నం చేయండి ఫస్ట్.
ఎక్సలెంట్గా ఉంటుంది వ్యాపారం. ఒకసారి నేను చెప్పింది లోతుగా స్టడీ చేయండి, మీకే అర్థమవుతుంది. ఈరోజు మెడికల్ని కూడా గమనించండి, సిటీలలో మెడికల్ ఎలా ఉంది, మన మండల కేంద్రాల మెడికల్ వ్యాపారం ఎలా ఉంది, అవగాహన వస్తుంది. ఆ విధంగా మనం ముందుకెళ్ళే ప్రయత్నం చేద్దాము. అద్భుతమైన ఆదాయం ఉంది, అద్భుతమైన ఫ్యూచర్ ఉంది. ప్రతి వ్యక్తి ఈ విధానంలో ముందుకెళ్ళాలి కూడా. ప్రతి వ్యక్తి ఎదురు ఆలోచించండి, మంచి నిర్ణయం తీసుకోండి. ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి ఒకరికైనా ఈ సమాచారం ఉపయోగపడుతుంది మీకు అనిపిస్తే వారికి కూడా ఈ సమాచారాన్ని చేరవేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.